ప్రారంభకులకు కృష్ణ చైతన్య మార్గదర్శిని పదకొండు భక్తులతో సాంగత్యం పదకొండవ అధ్యాయం భక్తులతో సాంగత్యం ప్రాముఖ్యం గురించి వేదాలు పదే పదే నొక్కి చెబుతూ ఉన్నాయి దాని ద్వారానే భక్తి మొలకెత్తి వృద్ధి చెందడం జరుగుతుంది భక్తుల సాంగత్యం గురించి శ్రీ చైతన్య మహాప్రభు ఇలా తెలిపారు కృష్ణ భక్తి జన్మ మూల హాయ్ సంగ్ కృష్ణ ప్రేమ జన్మే తయో పునః ముఖ్యంగ్ శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుక్త శక్తికి మూల కారణం భక్తులతో సాంగత్యమే నిద్రాణమై ఉన్న కృష్ణ ప్రేమ జాగృతమైనప్పుడు భక్తుల సాంగ్లతో సాంగత్యం మరింత అవసరం చైతన్య చరితావంతం మధ్యలీల ఇరవై రెండు ఎనభై మూడు భక్తులతో సాంగత్యం చేయడానికి రెండు ప్రాథమిక విధానాలు ఉన్నాయి వారి నుండి శ్రీకృష్ణుని గురించి వినడం వారిని సేవించడం ఇస్కాన్లో ఇస్కాన్కు చుట్టుపక్కల ఉండేవారు అటువంటి అవకాశాలను సులభంగా పొందగలరు కృష్ణ చైతన్యం పట్ల అత్యంత శ్రద్ధ గల భక్తుల సాంగత్యం మాత్రమే కృష్ణ చైతన్యం పట్ల అత్యంత శ్రద్ధ గల భక్తుల సాంగత్యం మాత్రమే కోరదగింది ఇస్కాన్ కేంద్రాలకు దూరంగా ఉండేవారు వీలైనప్పుడల్లా తరచూ వారిని దర్శిస్తుండాలి వారిలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి శిల రూపాల వారి గ్రంథాలను పఠించడం మరియు ముఖ్యంగా వారి గ్రంథాల వారి సాంగత్యాన్ని పొందగలరు గమనించదగ్గ విషయం ఏమిటంటే ఏమైనాను శిల ప్రూపాల వారు ఎల్లప్పుడూ తమ పట్ల ప్రేమ కళ అనుచరుల చేత చుట్టుముట్టి ఉంటారు కాబట్టి ప్రస్తుతం ఇస్కాన్లో వారి శిష్యులు శిష్యుల మరియు వారి యొక్క శిష్యులతో మనం సాంగత్యం చేయవచ్చు చేయటం మనవద్దు ఒక్కొక్కసారి మీ ఇంటి సమీపంలోనే కలిసి కృష్ణ చైతన్య సాధకుల గురించి మీకు తెలియకపోవచ్చును అలాంటప్పుడు స్థానిక ఇస్కాన్ కేంద్రంలోని భక్తులు వారిని మీరు పరిచయం చేయగలరు అప్పుడు అందరూ కలిసి కీర్తన సమావేశాలు ఉత్సవాలను ఇంకా ఇతర కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవచ్చు మీరు మీ చుట్టుపక్కల ఇళ్లకు శీలపరూపాల వారి గ్రంథాలను మీ అప్పుడు కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తులైన వారు మీకు తటస్థపడవచ్చు కాబట్టి కృష్ణ భక్తులు ఎవరు మీకు లభించకపోతే మీ ఇంటి బయటకు వెళ్ళి అట్టి వారిని ఎవరైనా సంపాదించండి వైదిక సాంప్రదాయంలో గృహస్థులు సన్యాసులు బ్రాహ్మణంలో తమ గృహాలకు ఆహ్వానించి వారికి షడ్రసోపేతంగా భోజనం పెట్టి వారి నుండి ఎన్నో మంచి విషయాలు తెలుసుకునేవారు తమకు తెలియని వాటిని వారిని అడిగి తెలుసుకునేవారు వారితో కలిసి అదే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించేవారు వారిని భక్తితో సేవించి అన్ని విధాల వారిని సంతృష్టం చేయడానికి ప్రయత్నించేవారు ఇది ఒక విధానమైన సాధు సాంగత్యం ఇందులో పాల్గొనే వారందరికీ ఇది ఎంతో ఆనందమును ప్రయోజనము చేకూర్చును వందేం శ్రీ గురు శ్రీ గురున్ గురుశ్రీతపదకమం శ్రీ రూపం సాగ్రజాం సహగన గణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతు సావూతం ప్రజనసైతం కృష్ణ చైతన్య దేవం శ్రీ పాదాన్ సహగన సహగణల శ్రీ విశాఖాన్వితాశ ముఖం కరోతి వాచాలం వాచా పంగు లంగయతేమహం వందే శ్రీ శ్రీగం పరమానందమాధవం అదే కూడా మనం చర్చిస్తాం సాంగత్యం అంటే అందరితో కలిసి ఉండడం తాగుబోతులు ఏం చేస్తారు తాగుబోతులతో కలిసి బాగా తాగుతారు బోతులు ఏం చేస్తారు బాగా తినే వాళ్ళతో కలిసి తింటారు బాగా మాట్లాడే వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఎక్కువ బాగుండబోతుగా ఎక్కువ బాగా మాట్లాడే వాళ్ళు వాళ్ళంతా కలుస్తారు వాళ్ళకు క్లబ్ ఏర్పరచుకుంటారు క్లబ్ వేసుకొని వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కొందరు వ్యాపారస్తులు కలిసి ఒక సంఘం ఏర్పరచుకుంటారు అదేవిధంగా సంఘం అంటే కలవడం సో ఇక్కడ ప్రత్యేకంగా ఎవరితో సాంగత్యం చేయాలా ఎవరితో కలిసి కలవాలా భక్తులతో కలవాలి ఆ భక్తులతో ఏమవుతుంది ఆ భక్తులతో కలిస్తే మన భక్తి పోతుంది భక్తులతో కలిస్తే భక్తి వస్తుంది సో అందుకని ఆ భక్తులతో కలవద్దు ఆ భక్తుల యొక్క సాంగత్యాన్ని వదిలివేయాలి ఇక్కడ ఉపదేశాముతంలో వివరించబడింది రెండు శ్లోకాల్లో ప్రత్యేకంగా భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవడం ఆ భక్తుల యొక్క సాంగత్యం వదిలివేయడం ఏమది ఉత్సాహ నిశ్చయ కర్మ ప్రవర్తన సంగత్యాగో సంగత్యాగో అంటే ఆ భక్తుల యొక్క సంగతం సతోవృత్తి అంటే భక్తుల యొక్క సంగతి తీసుకో షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యే అత్యాహారపయ్య ప్రజల్పోయమగ్న లౌల్యంచ జనసంగం అంటే వ్యక్తుల సంఘం షడ్భిర్భక్తి వినశంది తర్వాత దదాతి ప్రతి గుణాతికి ఏమఖ్యాతికి వచ్చితేంజే గు షడ్విధం ప్రీతి లక్ష్యం ఈ యొక్క భక్తులతో ఏం చేయాలనేసి ఇక్కడ వివరించబడింది వాళ్ళతో బహుమతులు ఇచ్చుకోవడం తీసుకోవడం వాళ్ళకు ప్రసాదాన్ని ఇవ్వడం ప్రసాదం మనం తీసుకోవడం రహస్యాలను వినడం రహస్యాలను అడిగి తెలుసుకోవడం సో ఈ యొక్క ఆ భక్తులతో ఉంటే మన యొక్క భక్తి నశిస్తుంది అందుకని వైష్ణవుల యొక్క ప్రాథమిక లక్షణం శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారు అసత్సంగత్యాగ ఏ అసత్ అసత్సంగత్యాగ్ అంటే ఆ భక్తుల యొక్క సంగత్యం వైష్ణువు యొక్క మొత్తమాటి లక్షణం అన్నమాట ఆ భక్తులతో ఉండడం ద్వారా మనకు వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైన కోరికలు వాళ్ళకి ఏదైతే ఈ భౌతిక ప్రపంచాన్ని అనుభవించాలని కోరిక ఉందో కామక్రోధ లోభం మోహమదర్యాలతో వాళ్ళు ఉంటారు మనందరికీ ఉన్నాయి కానీ అవి మనమంతా బయటికి రావాలని ప్రయత్నిస్తున్నాం సో వాళ్ళకి కావాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి మనకు కూడా అవి ఆ యొక్క స్వభావం వస్తుంది అందుకని ఇక భక్తుల యొక్క సాంగత్యం కోసం స్త్రీల ప్రూపాల వారు ఇట్లాంటి మందిరాలను ఆశ్రమాలను యొక్క ఫామ్ కమ్యూనిటీని ఏర్పరిచారు అక్కడ భక్తులతో మనం ఉండాలి సో ఇక్కడ మహారాజు చెప్తున్నారు బయట ఉండేవాళ్ళు ఏదో విధంగా సాంగత్యాన్ని తెలుసుకోవాలా ఇంటి పక్కల ఎవరైనా ఉన్నా తెలుసుకోవాలా దగ్గర కాలనీలు ఎవరైనా తెలుసుకోవాలా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తారు ఆ విధంగా సాంగత్యం వెళితే ప్రతిరోజు వెళ్ళడం సో ప్రతి ఒక్క అరవై నాలుగు భక్తి అంగాల్లో ఐదు ముఖ్యమైనటువంటి యొక్క విషయాలు ఐదు ముఖ్యమైన విషయాల్లో అన్నీ కూడా ప్రతి కూడా భక్తులతో సాంగత్యంతో చేయాల్సినటువంటి భక్తుల సాంగత్యం లేకుండా మనం ఏం చేయలేం భక్తుల సాంగత్యం లేకుండా మన యొక్క ఈ భక్తియుక్త సేవ అది ఊహాగానం మాత్రమే నిరూపాలని చెప్తారు నాలుగవ స్కందం భాగవతంలో ఉంటుంది సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిధో రుత్కర్ణ రసాయన కథ కథాత జోషనాథ స్వపవర్గవర్తని శ్రద్ధారతిర్ భక్తి అనుక్రమస్యస్ ఈ యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో మనకు అవర్గం నుంచి మనం అపవర్గానికి వస్తాం మనకు శ్రద్ధారతి భక్తి మనకు క్రమక్రమంగా మనకు లభిస్తాయి సో భక్తులు లేకుండా ఒంటరిగా నేను భక్తియుక్త సేవను సాధిస్తానని ఎవరైనా ఊహిస్తే భావిస్తే అది కేవలం ఊహాపలకన మాత్రం ఆకాశపుష్పంలాగా మాత్రమే అది మిగిలిపోతుంది ఎందుకంటే ఒంటరిగా మనం భజన చేయలేం హిమాలయాలకు వెళ్ళేసి సా కొందరు వాళ్ళు ఒంటరిగా వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క భక్తియుక్త సేవ అలాగే చేయాల్సినటువంటి కాదు మనం హరినామం జపించాలన్నా హరినామం కీర్తించాలన్నా మనం ఈ యొక్క భాగవతం శ్రవణం చేయాలన్నా భగవంతుని యొక్క సేవ చేయాలన్నా అందరు భక్తులతో కలిసి చేయాల్సినటువంటిది సో ఒకరితో ఐదు గంటలు కాదు సో ఈ యొక్క భక్తుల యొక్క సాంగత్యంతో చేయడం ద్వారా మన యొక్క భక్తిలో ఉత్సాహం మనకు పెరుగుతుంది భక్తిలో మనకు విశ్వాసం పెరుగుతుంది భక్తుల పట్ల మనం ఈ యొక్క సేవ చేయడం ద్వారా రెండు రకాల సేవ ఇక్కడ మహారాజు చెప్పారు వాని సేవ వాపు సేవ వాళ్ళ నుంచి వినడం భక్తుల నుంచి వినడం వాళ్ళకు సేవ చేయడం ఆ విధంగా మనం భక్తులు మనం వృద్ధి చెందుతాం సో అందుకే ఈ యొక్క భక్తుల సాంగత్యంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మంకా మహారాజా ఏం చెప్తున్నారంటే ముఖ్యమైన విషయాలు సో ఈ విధంగా మనం వాళ్ళకు భక్తులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపు ఇప్పుడు వ్యాపారం చేస్తున్న వాటితో దాంతో వ్యాపారం గురించి మాట్లాడతారు వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయం గురించి మాట్లాడతారు భక్తులు ఏం మాట్లాడతారు భగవంతుడి గురించి మాట్లాడతారు అందువల్ల భక్తులతో ఏమో ఉంటే మనం మాట్లాడుతూ ఉండాలి కృష్ణుని యొక్క నామరూపగుణులు మనం చర్చిస్తూ ఉండాలి కృష్ణ చైతన్యతత్వం గురించి మనం చర్చిస్తూ ఉండాలి అందుకని భక్తులు ఈ విధంగా సమావేశాలు పెట్టుకుంటారు భగవంతుని గురించి చర్చిస్తూ ఉంటారు ఆ విధంగా మనం మనలో ఉన్నటువంటి సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు పూర్వకాలం కూడా వైదిక సాంప్రదాయంలో ప్రత్యేక గృహస్థులు అందరి బ్రాహ్మణులను సన్యాసులను వాళ్ళు ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు భోజనం ఇచ్చేవాళ్ళు ఒక గృహస్థ కనీసం అంటే ఒక పది మందికైనా అయినా ఆయన సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆకలితో ఉండకుండా ఉండడం కోసం ఆయన బయటకు వచ్చేసి వండిన తర్వాత ఎవరైనా ఆకలితో ఉన్నారా ఎవరైనా ఆకలితో ఉన్నారో గట్టిగా అరవాలి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆయన భోజనం తీసుకోవాలి ఇది వైదిక సంస్కారం ఓకే నా ఇల్లు నా టీవీ నా భార్య నా పిల్లలు అదే కాదు అనమాట అంటే ఇతరులకు కూడా ఆయన దానం చేయాలా ఇతరులకు కూడా అన్నాన్ని పెట్టాలి సో ఆ విధంగా వైష్ణవులను పిలిచి వాళ్ళ ఇంటికి కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళకు భోజనాన్ని పెట్టి వాళ్ళ నుంచి మనం అడిగి తెలుసుకోవడం వాళ్ళ నుంచి భక్తియుక్త సేవ విషయాలను ఏ విధంగా అభ్యాసం చేయాలా ఏ విధంగా భక్తులు ఎదగాల అదే గృహ ప్రోగ్రాంలు అంతా మనం గృహ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సో భక్తులు భక్తియుక్త సేవ వాళ్ళు పిలుస్తూ ఉంటారు భక్తులను సో ఇది నేర్చుకోవాలి ఆ సాంగత్యం సాంగత్యం ఎలా తీసుకోవాలా భక్తులతో సాంగత్యం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా అతి సన్నిహితంగా కూడా మనం వర్తించకూడదు అతి సన్నిహితంగా ఉండడం ద్వారా వాళ్ళు ఒక అపరాధాలు చేయవచ్చు మనం వాళ్ళు చేసేటువంటి తప్పులు మనం ఎంచవచ్చు సో ఆ విధంగా మనం అపరాధం చేసుకోవచ్చు భక్తుల సంగత్యంతో మనం ఎదగొచ్చు మనం భక్తుల సంగత్యంతో కూడా కొన్నిసార్లు అపరాధాలు చేసే అవకాశం ఉంది మనం మంట ఉంది మంటతో మనం చపాతీలు కాలువచ్చు చపాతీలు మాడి సో ఇంకా మనం ఎప్పుడు కలిసే ఉన్నాం కదా అంటే మామూలుగా తోటి వాళ్ళు హాస్టల్లో కలిసి ఉంటారు తన్నుకుంటారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఒకరిపై ఒకరు పడుకుంటారు అట్లాగారు ఇక్కడ ప్రత్యేకంగా వైష్ణవులు ఎవరైతే తోటి వైష్ణవులు ఉన్నారో వాళ్ళను గౌరవించడం చాలా గౌరవించడం అందరూ కూడా ఎవరైతే హరిమా ఎవరైతే హరినామాన్ని ఉచ్చరిస్తున్నారో ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తున్నారో వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు గారు వాళ్ళు చాలా వాళ్ళు ఆ విధమైన ఉద్దేశంతో గౌరవ ప్రపత్తులతో ఉంటూ వాళ్ళతో మనం కలిసి ఈ యొక్క భక్ భగవంతుని యొక్క భక్తియుక్త సేవను ఆచరిస్తూ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు అందులో కూడా చూడాలా ఎవరితో సాంగత్యం చేయాలనేసి ఎట్లాంటి భక్తులతో ప్రత్యేకంగా ఎవరైతే తీవ్రంగా సాధన చేస్తారో ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని తీవ్రంగా అభ్యసిస్తారో అట్లాంటి వాళ్ళతో మనం ఎక్కువ సాంగత్యం చేయాలి ఎవరైనా తప్పుడు సిద్ధాంతాలను చెప్పేటువంటి వాళ్ళతో లేకుంటే ఎవరైనా కేవలం జస్ట్ భక్తుల్లాగా నటించిన వాళ్ళతో శీల ప్రరూపాల వారు చెప్పినటువంటి యొక్క సూత్రాలను కాకుండా వేరే విధంగా చెప్పేటువంటి వైష్ణువులతో అంటే భక్తులతో అట్లాంటి వాళ్ళతో సాంగత్యానికి మనం దూరంగా ఉండాలి వాళ్ళ గౌరవించవచ్చు మనం దూరంగా ఉండాలి ప్రూపాల వారు ఇచ్చినటువంటి యొక్క సూత్రాలు మనకు పదివేల సంవత్సరాల వరకు అవి నియమ నిబంధనలు అంటే వాటికి విరుద్ధంగా వెళ్లకుండా వాటికి అనుగుణంగా కృష్ణ చైతన్యాన్ని ఎవరైతే మనకు శిక్షణ ఇస్తున్నారో అట్లాంటి వాళ్ళతో మనం సాంగత్యం చేయాలి అందరికీ మనం గౌరవం ఇస్తాం మరి ఎవరైనా వైష్ణవులు మనకు తప్పుడు మార్గదర్శకత్వాన్ని ఇస్తున్నారు వాళ్ళు తప్పుడు ఆదర్శాన్ని ఇస్తున్నారు వాళ్ళు సరి అయినటువంటి ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ భక్తియుక్త సేవను ఆచరించట్లే అంటే వాళ్ళతో మనం దూరంగా ఉండొచ్చు దూరం నుంచి మనం ప్రణామం చేయొచ్చు రూపగోస్వామి ఇంకా డీటెయిల్గా వివరించారు ఈ యొక్క సాంగత్యం గురించి ఎవరెవరితో ఎలా చేయాలనే కనిష్టాధికారి మధ్యమాధికారి ఉత్తమాధికారి శుశ్రూషయా భజన విగ్రమాన్య నిందాదిశూన్య మృద సంఘలబ్ధ్వా అనే అది ఇంకో రోజు మనం చర్చిస్తాం సో ప్రత్యేకంగా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి మనం సాంగత్యాన్ని తీసుకోవాలి ఉత్తమ భక్తుల నుంచి వాళ్ళకు శరణాగతి పొంది వాళ్ళ నుంచి దీక్షను స్వీకరించి వాళ్ళకు మనం శరీ మన జీవితాన్ని అర్పించి వాళ్ళకు సేవం చేయడం ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కనిష్ట స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు మనం నమస్కరించడం మధ్యమ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో మనకు ఆ మార్గదర్శకత్వాన్ని తీసుకోవడం సో ఆ స్థాయిలను బట్టి మనం వాళ్ళ నుంచి మనం సాంగత్యాన్ని తీసుకోవాలి భక్తుల నుంచి ఇప్పుడు అన్ని సమయాల్లో అందరికి కూడా భక్తులకు మనం గౌరవ ప్రపత్తులను మనం అర్పించాలి సామాన్యమైనటువంటి వ్యక్తులు కలిసి నివసించేటప్పుడు ఎన్నో రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు మనిషి నేను మనిషిని నువ్వు ఒక వ్యక్తి నేను ఒక వ్యక్తిని కానీ ఇక్కడ సామాన్య ఒకరినొకరు సామాన్య వ్యక్తిగా భావించారు అంటే మనం గొప్ప వ్యక్తిని అనుకోకూడదు మనం గొప్ప వైశ్యుని భక్తులు భక్తులు ఎప్పుడు నేను గొప్ప భక్తుని అని అనుకోరనమాట ఇతరుని భక్తులు లాగా చూస్తారు ఎందుకంటే మనం భక్తియుక్త సేవను ప్రయత్నిస్తున్నాం ఆచరించడం కోసం కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నా ఎవరైతే భక్తులు ఉంటారో భగవంతుని యొక్క సేవ చేస్తారో వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు ఎవరు వాళ్ళు మనుష్యానం సహస్రేషు ఖచ్చిత యత సిద్ధయ్యే యత సిద్ధానం ఖచ్చిత మాం వేతి తత్వత కొన్ని కోట్ల మంది జ్ఞానుల్లో కొన్ని కోట్ల మంది ధ్యానుల్లో కర్ముల్లో కొందరు మాత్రమే భగవంతుని అర్థం చేసుకుంటారు కొందరిలో ఒకనొక్కడు మాత్రమే భగవంతుని నిజంగా అర్థం చేసుకోరు అంటే కొన్ని కోటాను కోట్లు ఎవరో ఒకరు విధంగా భక్తులుగా ఉంటారు సో అందువల్ల వాళ్ళకి చాలా గౌరవాన్ని మనం ఇవ్వాలి ఇంత గౌరవాన్ని ఇస్తే మనం అంత భక్తులు ఎదుగుతాం కానీ మనం అపరాధాలు చేస్తే మనం అంతగా దిగజారుతాం సో అందువల్ల మన మనతో మన తోటి భక్తుడైనా సరే మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే మనకంటే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి సరే కొత్తగా వచ్చిన భక్తులైనా సరే ఎవరికి కూడా మనం అవమానించవద్దు ఎవరికి కూడా మనం నిందించవద్దు ఎవరితో కూడా మనం ఘర్షణ పడవద్దు ఘర్షణ వల్ల ఏమవుతుంది అగౌరవం అనేది ఏర్పడుతుంది ఘర్షణ వల్ల ఏదో ఒక మాట అంటాం వాళ్ళకు నొప్పి అవుతుంది సో అప్పుడేమవుతుంది ఇక అపరాధం అవుతుంది వైష్ణవ అపరాధం అవుతుంది వైష్ణువుని మనం చూడగానే వాళ్ళకి నమస్కరించాలి వాళ్ళకి ప్రణామం చేయాలి వాళ్ళకి సేవ చేయాలి వైష్ణుని చూడగానే మనం ఆనందపడాలి వైష్ణవుల పట్ల మనం అసూయ చెందరాదు వైష్ణవ పట్ల మనం మత్సరత కలిగి ఉండకూడదు సో వైష్ణవుని దూషించడం వైష్ణవుని చంపడం ఇవి వైష్ణవ అపరాధాల కింద వస్తాయి సో అందువల్ల ఈ సాంగత్యంలో మనం ఏం చేయాలి అపరాధాలు జరగకుండా వాళ్ళ నుంచి మార్గదర్శకత్వాన్ని తీసుకుంటూ